अविनाश रेड्डी ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ జరిగింది. లాయర్ సిద్ధార్థ్ రుద్ర అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సునీత రెడ్డి కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. వివేక హత్య కేసులో A8 గా ఉన్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు సునీత పిటిషన్ దాఖలు చేశారు. सुप्रीम कोर्ट लो वाईसीपी एमपी अविनाश रेड्डी ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ జరిగింది. లాయర్ సిద్ధార్థ్ లూత్ర అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సునీత రెడ్డి కోరారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. వివేక హత్య కేసులో A8 గా ఉన్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీం లో సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.